నిజం నాలుగు అడుగులు వేసేలోపు అబద్ధం ఆరుళ్ళు చుట్టించడం అంటే ఇప్పుడు ఈనాడుని చూసి నేర్చుకోవాలి. తాజాగా ఒక వార్త రాసింది, ఏపీతో నైపుణ్యాభివృద్ధి ఒప్పందం ఉంది సీమెన్స్. ఇది ఎవరికి ఇచ్చిందంటే ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో సీమెన్స్ ప్రస్తుత ఎండీ మాజ్యూ చెప్పారు అన్నటువంటి చాలా మంచి పాయింట్, కొత్త పాయింట్ని బాగా కనిపెట్టింది. సిఐడికి ఒక నివేదిక ఇచ్చింది, ఈడీకి ఇంకో నివేదిక ఇచ్చింది. దీన్ని రెండింటిని కలిపి కోర్టులో వేస్తే తేలిపోతుంది. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే అదే ఈడీ ఏం విచారించింది? ఇందులో కుంభకోణం జరిగిందని తేల్చింది. దీంట్లో 70 కోట్ల రూపాయలు అటాచ్ చేసింది. బాంబేలో ఉన్నటువంటి ఒక బోగస్ కంపెనీలు, 2000 బోగస్ కంపెనీలు సృష్టించిన వాడిని అరెస్ట్ చేసింది. వాడు ఇక్కడికి డబ్బులు పంపించాడన్నటువంటి వాంగ్మూలము తేలింది. మిగతా డబ్బులు ఎక్కడున్నాయి, ఎలా వచ్చినాయి, రూటింగ్ అన్నదే ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది ఈడీ. ఆ డబ్బులు క్యాష్గా ఇచ్చారా, ఎట్లా ఇచ్చారన్నట్టు. మరి అది కదా అసలు వార్త. ఇది రాయాలి, తప్పులేదు, ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. మరొకటి అటు పక్కన రాయాలి. ఇక్కడ దాన్ని ఏంటది ఒక పదాన్ని ఇక్కడ నెనట్టించి నడుస్తున్నటువంటిది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాదు గ్రాంట్ ఇన్ కైండ్. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 3300 రూపాయలు అని నేను జీవోలో వచ్చింది, గ్రాంట్ ఇన్ కైండ్ అని ఆ తర్వాత మారిపోయిందట. ఏంటంటే దాని బదులు సామాన్లు ఇస్తారా, డబ్బులు బదులు సామాన్లు ఇచ్చేటట్టయితే ఆ సామాన్లనే ఒప్పందంలో రాస్తారా, ఇది ఉంటుందా నెంబర్ వన్. రెండోది, పోనీ ఆ సామాన్లు 3300 కోట్ల రూపాయల సామాను మేము ఇచ్చామయ్యా, ఇదిగో కాగితం అని సీమెన్స్ చెప్పాలి కదా. సీమెన్స్ ఏం చెప్పింది, 58 కోట్ల రూపాయల మాకు రిసీవ్ అయినాయి. వాడే గ్రాంట్ ఇన్ కైండ్ కింద ఎక్విప్మెంట్ ఇస్తుంటే వాడికి 58 కోట్లు మనం ఎందుకు చెల్లిస్తాం? ప్రాక్టికల్గా మాట్లాడితే వాడే 3300 కోట్లు ఇస్తుంటే మనం 58 కోట్లు వాడికి ఇస్తామా? వాడి దగ్గర 58 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి సాఫ్ట్వేర్ని చూపెట్టి ఈ ముక్కని వాడుతున్నారనమాట. 3300 కోట్లతో వాడు ఫ్రీగా ఇస్తుంటే 58 కోట్లు క్యాష్ మనం ఎందుకు ఇస్తాం? ఇలాంటివే తెలివిగా వక్రీకరించుకుంటూ సాగేటువంటిది కొంతమందిని దొంగల్ని చేయడానికి వెంటాడుతుంది, కొంతమందిని దొరల్ని చేయడానికి వెంటాడే వార్తలతో నడిపిస్తుంటారన్నమాట.